ఉన్నారు. మన రకంగా సుదినం ఇది, ఎందుకంటే వరంగల్కి ఒక గొప్ప పోరాట మేధో వారసత్వం ఉంది. ప్రపంచం అంతా, ఇక తెలంగాణ 10 జిల్లాలు, భారతదేశంలో కూడా అంతా వరంగల్కే చేస్తుంటాయి. ఇక్కడ వరంగల్ కొండపల్లి సీతారామన్ అందించింది, కేజీ సత్యమూర్తి అందించింది, బియ్యాల జనార్దన్ అందించింది. మరి పాలకుల నుండి వచ్చిన హరగోపాల్ సార్కి ప్రజలను ప్రేమించడం, ప్రజల కోసం పోరాడడం విలువ నేర్పింది కూడా వరంగల్. అలాగే బాలగోపాల్ సార్, ఇంకా అనేకమైన ఉద్యమ నేతలు ఈ సభను చివరికంటా విజయవంతం చేయడానికి మీరు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ సెషన్లో వేణుగోపాల్ సార్ కీలక ఉపన్యాసం ఉంటుంది. మధ్యలో టీ బ్రేక్ తర్వాత మరి అన్న రవీంద్రన్న, సంజక్క, హరగోపాల్ సార్ యొక్క ప్రసంగాలు ఉంటాయి. సో వేణుగోపాల్ సార్ ప్రసంగం తర్వాత ఒక టీ బ్రేక్ ఉంటుంది. మరి అట్టే పలాని చిత్తగించే మరి దొడ్డి కొమరయ్య ఫౌండేషన్, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ తన ప్రారంభంతో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సుకు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందాం అనే అంశం మీద మాట్లాడవలసిందిగా నన్ను పిలిచినందుకు మొట్టమొదట వాళ్ళ కృతజ్ఞత. కృతజ్ఞతలు మాత్రమే కాక కడివెండితోనూ, దొడ్డి కొమరయ్య వారసత్వంతోనూ, అంతకన్నా ముఖ్యంగా కడివెండికే చెందిన మరో ఇద్దరు ఒరిగిపోయిన మిత్రుల సాన్నిహిత్యం వలన ఈ సదస్సు తప్పనిసరిగా రావాలని అనుకున్నాను. 3 సంవత్సరాలు సీనియర్, ఇక్కడ ఉన్నప్పుడు పరిచయమే తప్ప సాన్నిహిత్యం లేదు. కానీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను ఒక ఎంఏలో ఉండగా తను 2 ఎంఏలో చేరాడు, ఒక ఎంఎస్సీ పూర్తయి 2 ఎంఏలో చేరాడు. 2 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాం. ఆ సంతోష్ మాకు మహేష్గా అత్యంత ఆప్తుడు. దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని కొనసాగించినవాడు. అట్లాగే అంతకన్నా ఇంకా ఉద్విగ్నమైన ఆత్మీయమైన పరిచయం కామ్రేడ్ పైళ్ళ వెంకటరమణ. నేను ఈ కాలేజీలోనే బిఏ 2వ సంవత్సరంలో ఉన్నాను. వెంకటరమణ 1వ సంవత్సరంలో చేరాడు బిఏలో. చేరి మాది కడివెండి, నేను ఆర్ఎస్సీలో చేరతాను, ఎట్లా చేరాలి అని అడగడానికి వచ్చాడు. ఒక 4 సంవత్సరాల్లో ఆర్ఎస్యును మా వంటి మిత్రులందరినీ అధిగమించి విప్లవ పోరాటంలో పాల్గొని ఒక ఉద్యమ క్రమంలో అమలయ్యాడు. అట్టడు వర్గం నుంచి సమాజపు మురికిని వదిలించే కులం నుంచి వచ్చి వరంగల్ జిల్లా విప్లవ ఉద్యమ నాయకుడై ఆర్ట్స్ కాలేజీకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరినీ తలుచుకోకుండా కడివెండి గురించి మాట్లాడుకోవడం, వీళ్ళు కొమరయ్య గురించి మాట్లాడుకోవడం అసాధ్యం. అయితే ఈ సంప్రదాయాన్ని ఎట్లా 1966లో ఒక పైడ వెంకటరమణ, 1999లో ఒక ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, ఈ చాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ చాలును ఇవాళ ఎట్లా అర్థం చేసుకున్నాం, ఈ చాలుని ఇంకా ముందుకు ఎట్లా కొనసాగిద్దాం, ఈ చాలులో నుంచి మనం గుర్తించవలసిన అంశాలు ఏమున్నాయి, ఇవాళ మనం చాలా వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక రాజ్యాంగబద్ధమైన డిమాండ్ కోసం పోరాడుతూ ఉండవచ్చు, కానీ రాజ్యాంగేతరమైన పోరాటం కూడా చేసినాం, వ్యవస్థని మార్చే పోరాటం చేసినాం, అత్యవసరమైన ప్రశ్నలు వేసినాం, మనందరము ఆలోచించక తప్పని ప్రశ్నలు వేసినాం. ఈ కడివెండి చాలు, ఈ కడివెండి పోరాట, ఈ కడివెండి సంప్రదాయం, ఈ కడివెండి వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, దీనిలో కొనసాగించవలసింది ఏమిటి, ఇది మీరెంత క్లుప్తంగా, ఎందుకంటే పెద్దలు ఉన్నారు, ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదు, మీరేనంత క్లుప్తంగా చెప్తాను. ముందే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాటం మీద, తెలంగాణ సాయుధ పోరాటం ఇవాటికి
ఏ ఏ రూపంలో కొనసాగుతున్నదో నేను గతంలోనే రాసి ఉన్నాను. తెలంగాణ నుంచి తెలంగాణ దాకా అని ఒక ప్రతిపాదన చేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ 1969 ఉద్యమం, ఇవాళ సాగుతున్న తెలంగాణ విప్లవ ఉద్యమం, మూడు ఒకే వరుసలే పావాలి అని నేను గుర్తించేవాడిని. అందువల్ల ఈ ఎందుకు ఈ గుర్తిస్తున్నాను, ఇవాళ చాలామంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నవాళ్ళు అసలు కమ్యూనిస్టు మీదనే విరుచుకుపడుతున్నారు, కమ్యూనిజమే పనికిరాదనుకున్నారు, కమ్యూనిస్ట్ మాట వినబడితే వ్యతిరేకించే ఒక తత్వాన్ని అలవర్చుకుంటూ ఉన్నారు. ఈ మూడు ఒకటే అని అనుకునే నేను ఎందుకు అనుకుంటున్నాను చెప్పవచ్చు కూడా. అయితే ఇది దొడ్డి కొమరయ్యతోనే ప్రారంభమైందని కూడా నేను అనుకోవడం లేదు. తెలంగాణ నేలలోనే ఒక దిక్క స్వభావం ఉన్నది. నిజంగానే నిజంగానే తెలంగాణ మాతాను అనాదిగా అరుణ వీరులకి జయగానం అని చరమణ్ రావు రాశాడు. నిజంగానే నిజంగానే తెలంగాణ మాగాణం, ఈ మాగాణంలో ఎంత అద్భుతమైన సంపద ఉద్భవించింది, ఈ సంపదలో ప్రధానమైన ధిక్కార ద్వారా స్వయం నిర్ణయాధికార ద్వారా మరెవరికి లొంగి ఉండం అనే ధార ఎవరి ముందర తల ఉంచం. మాది న్యాయమైన పోరాటమైనప్పుడు, మాది న్యాయమైన ఆకాంక్ష అయినప్పుడు అనే ఒక ధార ఎక్కడ ప్రారంభమవుతుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది తెలంగాణ చరిత్ర. గత 5 సంవత్సరాలుగా కొంచెం తీవ్రంగా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఘర్షణ, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంప్రదాయం. ఒకవైపు రాజును ధిక్కరించిన, రాజరికాన్ని ధిక్కరించిన సమ్మక్క సారళమ్మ ఉన్నారు, మరొక వైపు ఆ రాజే ఢిల్లీని ధిక్కరించాడు. అంటే రాజు తన పద్ధతిలో తన ధిక్కరణ చేశాడు, ప్రజలు తమ పద్ధతిలో తమ ధిక్కరణ చేశారు, మొత్తంగా ధిక్కరణ ఉన్నారు. సమ్మక్క సారళమ్మలు నువ్వు పన్నులు చెల్లించమంటావా, కరువు వచ్చినప్పుడు పన్నులు చెల్లించమంటావా, మేము చెల్లించాం ఏం చేస్తావు చేసుకో అని గణపతి దేవుడిని నిలదీశారు. గణపతి దేవుడిని ధిక్కరించారు, సైన్యాలు పంపాడు, సైన్యంతో యుద్ధం చేశారు, పురుషుడు మరణించాడు, ఇంటి పెద్ద మరణించాడు, కుల పెద్ద మరణించాడు, భార్య ఓడలు ఆ పోరాటంలో మరణించాడు. ఆ పోరాటం కొనసాగే క్రమంలో కొడుకు జంపన మరణించాడు, ఆ జంపన మళ్ళీ ఇవాడ మరొక జంపన అయి ప్రవహిస్తూ అది మాత్రమేగా ప్రతాపరుడిని ఓడించడానికి మాలిక్ కాఫర్ 13 సార్లు దాడి చేశాడు, కుదరలేదు. చివరికి తుగ్లక్ ప్రతాపరుద్రుడిని బంధించాడు, బంధించి ఢిల్లీ తీసుకుపోయి సుల్తాన్ ముందర నిలబెట్టాలి, బాదుషా ముందర నిలబెట్టాలి. తర్వాత చాలా రోజులకు 800 సంవత్సరాల తర్వాత కేవీ రంగారెడ్డి గారు ఆయన ఆత్మకథలో ఒక మాట అన్నారు, గులామీకి జిందగీసే మౌ ఖర్చి, బానిసత్వ బతుకు కన్నా మరణమే మేలు. ప్రతాపరుద్రుడు ఆ మాట అనుకున్నారు. ప్రతాపరుద్రుడు ఆ మాట అనుకుని ఢిల్లీ బాదుషా సైన్యాలు తీసుకుపోతూ ఉంటే నర్మదా నది ఒడ్డున నర్మదలో దూకి ప్రాణం బహుశా బాదుషాకు సామంతుడుగా తిరిగి వచ్చి వరదలు ఏమి ఉండేవాడే ఎవరు కలుసుకోలేదు, బానిస కాదలుచుకోలేదు. అక్కడి నుంచి ప్రారంభించి సంస్కృత సంప్రదాయం ఉన్నది, మార్గ సంప్రదాయం ఉన్నది, వృత్త ఛందస్సులు ఉన్నాయి. నేను వీటిని అంగీకరించను, నేను ప్రజల కోసం రాస్తాను, నేను దేశ సంప్రదాయంలో రాస్తాను, నేను ద్విపదలో రాస్తాను అని పాల్కురికి సోమనాథం. మన మనకు ఒక్కొక్క ఊరు ఎంతెంత చరిత్ర, ఒక్కొక్క ఊరు ఎంతెంత ఉద్వేగభరితమైన సంప్రదాయం. పాదకృతిలో పుట్టిన సోమనాథుడు మార్గ సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నాను, సంస్కృత ఛందస్సు ధిక్కరిస్తున్నాను, నేను ద్విపదలో రాస్తాను, జాము తెలుగులో రాస్తాను, ప్రజల భాషలో రాస్తాను. రాయడం మాత్రమే కాదు శైవ సంప్రదాయం తీసుకున్నాడు, ఇతరులకు శైవం అందించాడు. మీరు బసవ పురాణం చదివితే బసవ పురాణంలో తన కథలు కథలుగా ఎట్లా ప్రజలకు శైవం అందిస్తూ వచ్చాడు రాసే క్రమంలో ఒక చాకలి స్త్రీకి శైవం అందించాడు అని చెప్తున్నాను. అదే పాల్గుళ్ళో పాల్గుర్తిలో 800 సంవత్సరాల తర్వాత మరొక చాకలి స్త్రీ మరొక పోరాటం ఇటువంటి చరిత్ర. ఎంత వైభవోజ్వల చరిత్ర, ఈ వైభవోజ్వల చరిత్ర మనకేం నేర్పుతున్నాం. ఇక్కడితో ఆగిపోలేదు. మనం చాలా విమర్శించే, బహుశా మనలో కొందరం విమర్శించే రామభక్తిని ప్రదర్శించిన, సంస్కృత ఛందస్సుని అంగీకరించిన పోతనా మాచుడు రాజు కంకితం ఏమంటావా చేయాలి, ఈ పాప కూడా తినడు అని రాజు కంకిత అంకితాన్ని ధిక్కరించాడు.